హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ లిటిల్ వరల్డ్. ఈరోజు నేను మీకు మంచి వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అలాగే ఈ బిర్యానీ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ కూడా మీకు చెప్పబోతున్నాను. సో లెట్స్ వాచ్ ఇట్. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని మంచిగా ఒకటికి రెండు సార్లు బియ్యాన్ని కడిగి పక్కన ఉంచుకోవాలి. చాలామందికి బాస్మతి రైస్ అంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, అలాగే పొడుగ్గా ఉంటుందని మాత్రమే తెలుసు. కానీ ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. బాస్మతి రైస్లో థయామిన్ ఉంటుంది, దీన్ని బ్రెయిన్ విటమిన్ అని కూడా అంటారు. ఈ విటమిన్ శరీరంలోకి ప్రవేశించిన అతి తక్కువ సమయంలోనే నాడీ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీంతో ఏకాగ్రత సామర్థ్యం కూడా పెరుగుతుంది, జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ఆల్జీమర్స్ లాంటి మెదడు వ్యాధుల నుండి దూరంగా ఉంచడంతో పాటు ఇందులో ఉండే థయామిన్, నియాసిన్, విటమిన్స్ జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తాయి, అలాగే నాడీ వ్యవస్థను, గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేను ఒక కుక్కర్ని పెట్టుకున్నాను. అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి తయారీ విధానము, అలాగే నెయ్యి వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ అనేవి నేను ఒక వీడియో చేశాను, చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. నెయ్యి వేడయ్యాక కొన్ని మసాలా దినుసులు అలాగే జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు అలాగే కొంచెం పచ్చిమిర్చి అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసి వేపుకుంటున్నాను. క్యారెట్ వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. క్యారెట్ను డైలీ మన డైట్లో చేర్చుకోవడం ద్వారా అల్సర్లు, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. క్యారెట్లో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని పోగొడుతుంది. క్యారెట్లో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్స్ చర్మ సమస్యలను నివారిస్తాయి. గోర్లు, జుట్టు బలంగా పెరగడంతో పాటు చర్మాన్ని క్యారెట్ ఫ్రెష్గా ఉంచుతుంది. మంచి రంగు కావాలనుకునే వారు రోజుకు క్యారెట్ తినడం చాలా మంచిది. కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, పీచు పదార్థం, ప్రోటీన్స్, విటమిన్ B1, B2, B3, B6, విటమిన్ C కూడా ఉన్నాయి. అలాగే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం కూడా ఉన్నాయి. స్వీట్ కార్న్లో బీటా కెరోటిన్, పెరులిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్ కూడా ఉన్నాయి. ఇందులో మెగ్నీషియం వల్ల మన ఎముకలకు బలాన్ని ఇస్తుంది, హార్ట్ బీట్ అలాగే బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఇందులో వేసిన బఠానీలు అలాగే శనగల గురించి కూడా వాటికి స్పెషల్ రెసిపీ చేసినప్పుడు అందులో చెప్పాను నేను, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు వేసి 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి కొద్దిగా ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని రైస్కి సరిపడా వాటర్ వేసుకొని వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ ఫుడ్ని తీసుకోవచ్చు, అలాగే డైట్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఫుడ్ని ఎంచక్క తినొచ్చు. ఇప్పుడు వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి కదా, మనం రైస్ వేసుకోవడమే. ఇక రైస్ వేసుకోవడం పూర్తి కాగానే ఒకసారి మొత్తం అంతా కలిపి మధ్య మధ్యలో చెక్ చేస్తూ రైస్ అనేది ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో ఇంకెందుకండి ఆలస్యం, వేడి వేడిగా మీకు నచ్చిన స్టైల్లో సర్వ్ చేసుకొని లాగిన్ చేయడమే తరువాయి. సో ఈ కలర్ఫుల్ బిర్యానీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇదండి ఇవాళ మన వీడియో. మీకు నచ్చిందా? మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.